ఈరోజు జగనన్న గారు వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో ఎంతో అదృష్టం చేసుకున్న పరిస్థితి నెలకొందండి. నిజంగా ఈ రోజు చూసినట్లయితే ఎన్నో సంక్షేమ పథకాలు నిజంగా రాష్ట్రం కోసం ఒక దేవుడే దిగి వచ్చినట్టు పరిస్థితి ఈ రోజు జగనన్న గారు కల్పించారు. మహిళలకు మా గిరిజన ప్రాంతంలో అయితే నిజంగా మహిళలకు సైతం మంచి అధికారంలోకి ఉంచుతూ మమ్మల్ని గౌరవప్రదంలో నడిపించే ఘనత ఒక జగనన్న గారిదే అని చెప్పుకోవచ్చండి. నిజంగా ఈ జెండా మోస్తున్నందుకు మేము ఒక మహిళగా ఒక గిరిజన మహిళగా నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో చూస్తే నేను గతంలో సర్పంచ్గా చేశానండి, ఇలాంటి పరిపాలన ఎప్పుడూ నేను చూడలేదు. కానీ విని ఎరగని రీతిలో జగనన్న గారు ఈ సంక్షేమ పథకాలు పిల్లలకైతేనేమి వృద్ధులకైతేనేమి ప్రతి ఒక్కరికి మంచి సంక్షేమ పథకాలతో పాటు ఇప్పుడు రీసెంట్గా ఆరోగ్య సురక్షలో అందరూ బాగుండాలని చెప్పి మాకైతే గిరిజన ప్రాంతంలో డాక్టర్లే ఉండరండి. అలాంటి పరిస్థితుల్లో అదనంగా జీతాలు ఇస్తూ వాళ్ళని కూడా మా ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి ఒక్క డాక్టర్ ఒక పిహెచ్సికి ఇద్దరు డాక్టర్లు చొప్పున ఉంచడం జరిగింది. అదేవిధంగా కేజీహెచ్ నుంచి గిరిజన ప్రాంతానికి వచ్చి సేవలు అందించేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. జగనన్నకి నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ రుణపడి ఉండి మళ్ళీ జగనన్నే రావాలి, కావాలి జగన్, రావాలి జగన్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వంలో చూసినట్లయితే ఇంత అభివృద్ధి అయితే మేము ఎక్కడ చూడలేదండి. గతంలో ఇంకుడు గుంతలు కొన్ని ఎవరంటే దోమలపై దండయాత్ర ఇంకుడు గుంతలు అవే చేశారు. కానీ గతంతో పోలిస్తే ఈరోజు జగనన్న గారి పరిపాలనలో జగనన్న గారు తెచ్చిన మార్పులు ఏంటంటే ఈరోజు సచివాలయ భవనాలు, హెల్త్ వెల్నెస్ సెంటర్లు, అదేవిధంగా ఎంతో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా అందించే ఘనత ఎవరిదంటే జగనన్న గారిదే. అందులో చంద్రబాబు నాయుడు గారికి జగనన్న గారికి పొంతనే లేదు. ఈరోజు జగనన్న గారు రావడం వల్ల ఇంత మంచి జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళెంత కలిసి చేసినా సరే అది జరగని మాట. ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క ప్రజలకి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకి అందరికీ కూడా ఈరోజు జగనన్న గారు పెద్ద దిక్కై ఉన్నారు కాబట్టి మళ్ళీ జగనన్న వస్తారు. ఇది 100% కరెక్ట్ అని మేము చెప్పగలుగుతున్నాం. ఇంతగా చెప్తున్నానండి, నిజంగా ఈరోజు జగనన్న గారు వచ్చిన తర్వాత మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. అలాంటిది చూడలేక, తట్టుకోలేక, ఓర్వలేక గత ప్రభుత్వాలు ఎప్పుడు ఇలా ఒక మహిళలకి ప్రాధాన్యత ఇవ్వలేదు. అవన్నీ చూసి అలాంటి కొంతమంది నాయకులు విమర్శలు చేస్తారు. కానీ అవన్నీ సైతం ఎదుర్కొని మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.